హాయ్ అండి, వాళ్ళు వచ్చేసి నేను మీకు ఒక హెల్దీ అండ్ టేస్టీ ఇడ్లీ చూపిస్తున్నానండి. ఇడ్లీ మనం మీరు ఎప్పుడు మినపగుండుతో చేసిన ఇడ్లీ చూసుంటారు, అలా కాదండి. ఇది వచ్చేసి మినపప్పు, చూసారా? ఇవి పొట్టున్నవి, ఇవి తింటే చాలా హెల్త్కి మంచిదండి. షుగర్ వాళ్ళకి ఒక 4 ఇడ్లీ తిన్నామంటే మనకి ఎక్కువ ఆకలి వేయదు. అందుకని వచ్చేసి ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు బియ్యము, గుప్పెడేమో మెంతులు, అట్లానే సగము మురుమురా అంటారు, బొరుగులు అంటారు, మీ ఇష్టము. అటుకులు ఉంటే అటుకులోనే వేసుకొని నానబెట్టేసుకొని మార్నింగ్ మనము మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకుంటే నానిన తర్వాత ఎదుగుండి పిండి ఇలా ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారా? ఇదిగో చూడండి కలర్ ఎలా ఉంది. ఈ గింజల కలర్ ఎలా ఉందో మనకి ఇడ్లీ కూడా ఇదే కలర్ వస్తుందండి. ఇవి వేసుకొని తింటే మనకి చాలా మంచిదండి, హెల్త్ కూడా. ఇది ఇప్పుడు నేను ఇది వేసి మీకు నేను చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి నా దగ్గర మామూలు ఈ ఇడ్లీ పిండి ఉంది. ఇప్పుడు నేను ఇది రుబ్బిన ఇడ్లీ పిండి అండి. ఇది వచ్చేసి మీకు నేను తెలియటం కోసమని ఈ 1-3 వేసాను, ఇది 1 వేసాను. ఇది ఇదిగోండి ఇప్పుడు నేను ఇది స్టవ్ వెలిగించేసి కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఇదిగో చూస్తున్నారా? ఇట్లా మనం కుక్కర్లో పెట్టేసుకుంటే వేడైపోతుంది. ఆవిరి మీద ఉడికించుకొని కొంచెం నెయ్యి వేసుకొని కారపొడి కానీ కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి దేంతో అయినా తినచండి, హెల్త్కి చాలా మంచిది మనకి, ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్ కుక్కర్ నేను వెలిగించేసాను, ఓకేనా? ఇది అయిపోగానే మీకు నేను అది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇడ్లీ ఎట్లా వచ్చింది అనేది, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇడ్లీ ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది నెయ్యి వేసుకొని తింటే, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.